28వ తారీఖు రాత్రి 29వ తారీఖు తెల్లవారుజామున ఈ యొక్క రామతీర్థంలో కొండపైన ఉన్నటువంటి ఆ దేవాలయంలో జరిగినటువంటి దుర్ఘటన చాలా శోచనీయమైనటువంటి విషయం. ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలం, ఇప్పుడు అందిస్తున్నటువంటి మంచి పరిపాలన అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒక ఆయన తప్పుపట్టే విధంగా చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా ఈ యొక్క ఆయన పార్టీ అనుచరులు దీనికి పాల్పడ్డారనడంలో ఎటువంటి సందేహమూ లేదు. నేను పదే పదే చెప్తున్నాను ఈ విషయాన్ని. ఈ సందర్భంగా లోకేష్ నాయుడు ఒక ఛాలెంజ్ కూడా విసిరాడు, ఎక్కడికైనా వస్తాను నేను డిబేట్కి రమ్మని చెప్పి. నేను కూడా అదే చెప్తా ఉన్నా, తప్పకుండా మీరు అడిగినట్టుగా అప్పన్నస్వామి సన్నిధిలో సింహాచల దేవస్థానం మీరే అడిగారు కాబట్టి మీరు ఒక డేట్ చెప్పండి, దీంట్లో మీ పాత్ర ఉందా లేదా అన్నటువంటి విషయంలో మనం డిబేట్కి వస్తానని చెప్పి నేను సంసిద్ధత వ్యక్తం చేస్తా ఉన్నా. ఇక్కడ కొన్ని పలు సందేహాలు ఉత్పన్నమవుతా ఉన్నాయి. అతి ముఖ్యమైనటువంటి విషయం ఈ యొక్క దేవస్థానం యొక్క చైర్మన్ ఈ రోజు కూడా అశోక్ గజపతిరాజు. ఈ రోజు కూడా ఈ టైంలో ఇప్పుడు కూడా అశోక్ గజపతిరాజే ఈ దేవస్థానానికి దానికి అంతా కూడా ట్రస్ట్ బోర్డు చైర్మన్. తెలుగుదేశం పార్టీలో ఉండి ఆయన చైర్మన్ గా ఉండి 30వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడా లేని విధంగా 400 ఎకరాల్లో విజయనగరం జిల్లాలో విజయనగరం నియోజకవర్గంలో పేదలకు నెల్లిమర్ల నియోజకవర్గంలో పేదలకు ఇళ్లు లేనటువంటి వారికి వసతి కల్పించేటటువంటి ఒక మంచి మహత్తరమైనటువంటి పథకాన్ని ఒక చెడు బుద్ధితో దాన్ని ఎలాగైనా దాన్ని డైవర్ట్ చేయాలి అన్నటువంటి ఒక చెడు ఆలోచనతో చంద్రబాబు చేసినటువంటి పని అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. చంద్రబాబు నాయుడు దేవుడు అంటే భయం లేదు, చంద్రబాబు నాయుడుకు భక్తి లేదు, దాన్ని కొన్ని ఉదాహరణలు దానికి చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఐదేళ్ల పాలనలో ఇంచుమించు 20,000 దేవాలయాలు మూతపడే పరిస్థితి వచ్చింది. గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జీర్ణోద్ధరణకు నోచుకోనటువంటి పూజా పునస్కారాలకు నోచుకోనటువంటి దేవస్థానాల్లో ఆయన ధూపదీప నైవేద్యాలు కల్పించి అర్చకులకి శాలరీ ఇచ్చినటువంటి సందర్భాలున్నాయి. వైఎస్ఆర్ గారి కుటుంబమే భక్తి అన్నటువంటిది వారి వంశంలోనే ఉంది, కానీ చంద్రబాబు నాయుడుకి అది పూర్తిగా లేదు. చంద్రబాబు నాయుడు ఆయన హయాంలో గతంలో 9 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు తిరుమలలో 1000 కాళ్ల మండపాన్ని తొలగించినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. తన హయాంలో రీసెంట్ గా విజయవాడలో 39 దేవాలయాల్ని కూలగొట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇటువంటి వ్యక్తికి ఈ యొక్క కుట్ర రాజకీయాలు నీతి లేనటువంటి రాజకీయాలు అన్నటువంటిది చాలా సర్వసాధారణమైనటువంటి విషయం. తిరుమలలో పోటు అంటే లడ్డు తయారు చేసేటటువంటి వంటశాల పోటులో మూసివేయించి దానిలో తవ్వకాలు జరిపి అర్ధరాత్రి తాంత్రిక పూజలు కూడా చేసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. కాళహస్తి సింహాచలం టెంపుల్స్ లో కూడా పెందుర్తి భైరవ ఆలయంలో కూడా క్షుద్ర పూజలు చేసి తను ఏదో కలకాలం జీవితాంతం ఆయన అధికారంలో ఉండాలని చెప్పి ఒక తపనతో క్షుద్ర పూజలు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు. అర్చకులకి వంశ పారంపర్య హక్కులు అడిగితే మీరు గొంతెమ్మ కోరికలు కోరవద్దు అనని చెప్పి అర్చకులందరినీ కూడా దుర్భాషలాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆలయ వ్యవస్థ ఈరోజు నిర్వీర్యమైందనంటే
అది చంద్రబాబు నాయుడు వల్లనే ఈ వ్యవస్థ ఈ రోజు అధ్వాన పరిస్థితికి చేరుకున్నదన్నటువంటిది తెలుసుకోవచ్చు. అమరావతిలో సదావర్తి భూముల్ని అమ్మినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కోర్టు ముట్టికాయలు వేస్తే అది తిరిగి వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇంకొక ఉదాహరణ చెప్పాలనంటే, చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు, తప్పులు చేసేవారే దేవాలయాలకి గుళ్ళకి వెళతారు అనని. అయ్యప్ప దీక్షల సమయంలో 40 రోజుల పాటు తన మద్యం అమ్మకాలు తగ్గిపోతున్నాయన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యల్ని చేసినటువంటి ఘనత ఆ వ్యక్తికే దక్కుతుంది. ఇక చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వంకొస్తే, కుట్రలకు ఒక బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు, కుతంత్రాలకు కుట్ర రాజకీయాలకు పేటెంట్ చంద్రబాబు నాయుడు. కుట్ర అన్నటువంటిది, కుట్ర చంద్రబాబు నాయుడు ఇద్దరు కవల పిల్లలే, దాంట్లో సందేహమే లేదు. కుట్ర లేనిదే చంద్రబాబు నాయుడికి రాజకీయం అనగడ అన్నటువంటిది లేదు. కుట్రకు చంద్రబాబుకి ఒక అనుబంధం, విడదీయరానటువంటి బంధం కుట్రకి చంద్రబాబు నాయుడికి ఉందన్నటువంటి విషయం అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడ ఏ మంచి జరిగినా అది నా వల్లే జరిగింది అన్నటువంటిది ఆయన క్లెయిమ్ చేసుకుంటాడు. ఎవరు ప్రపంచంలో ఏదైనా చెడు జరిగితే అది ఇతరుల మీద రుద్దేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. నమ్మకం, విశ్వాసం, వ్యక్తిత్వం, సిద్ధాంతం అన్నటువంటివి బాబు డిక్షనరీలోనే లేవు, చంద్రబాబు డిక్షనరీలోనే లేవు. బాబుకు డిక్షనరీలో ఉన్న పదాలు రెండే రెండు, వెన్నుపోటు పొడవడం, వంచన చేయడం, మోసం చేయడం, దగా చేయడం అన్నటువంటిదే చంద్రబాబు నాయుడు డిక్షనరీలో ఆయనకు అర్థమయ్యేటటువంటి పదాలు. తన తల్లికి ఒకే తల్లికి పుట్టిన సొంత తమ్ముణ్ణి మోసం చేసినటువంటి వ్యక్తి, పిల్లనిచ్చిన మామని మోసం చేసినటువంటి వ్యక్తి, తోడల్లుడిని మోసం చేసినటువంటి వ్యక్తి, భావమరుదుల్ని మోసం చేసినటువంటి వ్యక్తి. ఇటువంటి అవకాశాల కోసం అవకాశవాద రాజకీయాల్లో రాజకీయాలు చేయడంలో చంద్రబాబుకు మించినటువంటి వ్యక్తి లేడు. రాజకీయ సిద్ధాంతం అంటూ బాబుకి ఏమీ ఉండదు. ఆయన సిద్ధాంతం అంతా అధికారాన్ని అంటికట్టుకుని ఎలా ఉండాలి, ఎలా ప్రజల సొమ్మును దోచుకోవాలి, ఎలా తను మాత్రం స్వార్థపరంగా స్వార్థపూరితంగా తన యొక్క ఆస్తులను పెంచుకోవాలన్నటువంటిదే ఆయన సిద్ధాంతం. చంద్రబాబుకు కుటుంబ జీవితం, రాజకీయ జీవితం అంటూ ఏమీ లేదు. ఆయన ఒక టిపికల్ క్యారెక్టర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. చేతికి వాచ్ ఉండదంటాడు, ఉంగరం ఉండదంటాడు. కానీ ఈ యొక్క దేశంలో అత్యధిక ధనవంతుల్లో చంద్రబాబు నాయుడు ఒకతనని చెప్పుకోవచ్చు. తను దోచుకున్నటువంటి సొమ్మునంతా కూడా విదేశాల్లో దాచుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు ఎన్నో కుట్రలు చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. చాలా సందర్భాల్లో మన పైన చేసినటువంటి ఆరోపణలని సమర్థవంతంగా తిప్పికొట్టగలిగాం. ఇది కూడా అటువంటి దాంట్లో ఒక ఉదాహరణ. అన్యమత ప్రచారం తిరుమలని చెప్పి మన పైన ఆరోపణ చేశాడు. ఆ తర్వాత పరువు బొంగొట్టుకున్నాడు. అదేవిధంగా తిరుమల కొండల్లో చర్చి కట్టామన్నాడు. అది తప్పునని ప్రూవ్ అయింది. అదేవిధంగా శ్రీశైలం దేవస్థానంలో అన్యమతస్థులు ఉద్యోగులున్నారన్నారు. అది దానిలో కూడా చంద్రబాబు హయాంలోనే వాళ్లు నియమించుకున్నడం జరిగింది, ఆయనే నియమించడం జరిగింది. ఇవన్నీ కూడా ఆయన ఆరోపణలు చేయడం, అవి మనం తిప్పికొట్టడం, ఆయన పరువుని ఆయనే పొంగొట్టుకోవడం జరుగుతూ ఉంది. ఇక అమెరికాలో జగన్ గారు జ్యోతి వెలిగించలేదని ఒక ఆరోపణ చేయడం జరిగింది, అది కూడా తప్పే. ఇటువంటి ఆరోపణలన్నీ కూడా తన అలవాటు ప్రకారం ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ఆయన ఓట్ల రాజకీయాలు తప్ప విలువ కలిగినటువంటి విలువైనటువంటి రాజకీయాలు జరిపేటటువంటి ప్రసక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగానే చెప్పారు, మానవత్వమే నా కులం, మాట తప్పకపోవడమే నా మతం అనని. సో అటువంటి అత్యున్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం నిజంగా మన అదృష్టం. ఈ యొక్క రామతీర్థం గుడికి సంబంధించి చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన పార్టీ కార్యకర్తలు పాల్పడినటువంటి ఈ దుశ్చర్యకు తప్పకుండా భగవంతుడు శిక్షిస్తాడు. ఈ యొక్క టెంపుల్ని మళ్లీ పునరుద్ధరించడానికి, మళ్లీ తిరిగి రీకన్స్ట్రక్ట్ చేసేదానికి అన్నిటికీ కూడా మన ఎండోమెంట్ మినిస్టర్ గారు
ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎస్టిమేట్ ప్రకారం 50 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పినప్పటికీ కూడా అది 50 లక్షలు కాదు, 3 కోట్లైనా కూడా 4 కోట్లైనా కూడా ప్రభుత్వం డబ్బులు వెచ్చించి తప్పకుండా ఈ యొక్క టెంపుల్ని రీకన్స్ట్రక్ట్ చేసేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఆయన ముఖ్యమంత్రి గారు ఆమోదం తీసుకుని ఇది తిరిగి రీకన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. నేను ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నా, అశోక్ గజపతి రాజు చైర్మన్గా ఉన్నప్పుడు ఈ యొక్క ఘటన జరిగింది కాబట్టి తనకు నీతి నిజాయితీ విలువైనటువంటి విలువలు కలిగినటువంటి రాజకీయాలు కలిగినటువంటి వ్యక్తి అయితే ఇమ్మీడియట్గా చైర్మన్ పదవికి రాజీనామా చేయాలి. ఒక్క విషయం గమనించండి, 28 రాత్రి 29వ తారీఖు తెల్లవారుజామున జరిగినటువంటి ఘటన మొట్టమొదటిగా ఎవరు బయటపెట్టారు? చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా దీన్ని మొట్టమొదటిగా ఇలాంటి ఘటన జరిగింది అనని ప్రపంచంలో ఎవ్వరికీ తెలియకముందే అది చంద్రబాబు నాయుడే బయటపెట్టాడు. అంటే దీన్ని బట్టి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు, చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు అశోక్ గజపతిరాజు కలిసి దీన్ని తన సహచరుల ద్వారా ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడ్డారన్నటువంటి విషయం తప్పకుండా అర్థమవుతా ఉంది. ఎవ్వరికీ తెలియనప్పుడు వాళ్లకు మాత్రమే ఎలా తెలుస్తుంది? కాబట్టి మీరు ఒకటి అర్థం చేసుకోవాలి మనమందరం కూడా, చంద్రబాబు నాయుడు అన్నటువంటి వ్యక్తి అతనికి భక్తి లేదు, దేవుడు లేదు, రాజకీయం తప్ప అధికారం తప్ప వేరే ఏది లేదు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. చంద్రబాబు నాయుడు ఈరోజు ఇక్కడికి రావడం, మేమంతా కూడా పైకి వెళ్లి ఆ టెంపుల్ని ఆ దుశ్చర్యని చూసి ఆ తర్వాత ఎక్కడ ఆ శిరస్సుని రాములవారి శిరస్సును ఎక్కడ వేశారు అన్నటువంటిదంతా కూడా చూసి మేము మా ఎమ్మెల్యేలు అందరం కూడా శ్రీనివాస్ గారు అందరం కూడా వెళ్లి చూసి తిరిగి వస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ల ప్రవృత్తి నేర ప్రవృత్తికి తగినట్టుగానే వాళ్ల ప్రవృత్తి వృత్తి అంతా కూడా నేర ప్రవృత్తి, యథారాజా తదా ప్రజా అన్నారు. వాళ్ల నాయకుడు ఎటువంటి భావాలు కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు కూడా అటువంటి భావాలు కలిగినటువంటి వాళ్లే. మేము వస్తా ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పులు వేయడం, నీళ్ల బాటిల్స్ వేయడం ఇటువంటివన్నీ కూడా మా యొక్క వెహికల్స్ యొక్క అద్దాలు పగలగొట్టడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. తప్పకుండా ఇది క్రిమినల్ చర్య, ఐపీసీ ప్రకారం తప్పకుండా చర్యలు తీసుకోబడతాయి. దీనికి బాధ్యులు చంద్రబాబు, అశోక్ గజపతిరాజు, ఆయన అనుచరులు, ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, తర్వాత కళా వెంకట్రావు, వీళ్ళందరూ కూడా దీనికి బాధ్యత వహించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పప్పునాయుడు సవాల్ విసిరాడు. నేను పప్పునాయుడికి ఒకటే చెప్తా ఉన్నా, స్వయంగా నువ్వేరా, నువ్వే ఒక ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకో. అప్పన్న సమక్షంలో అని చెప్పారు, అప్పన్న సమక్షంలోనే కానివ్వండి, మీరే తేదీని నిర్ణయించండి, మీరే సమయాన్ని నిర్ణయించండి, నేను డిబేట్కి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నానని పప్పునాయుడికి నేను చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ. సార్ అది ఒక నిమిషం అలా పెట్టారు. ప్రభుత్వం మీద సమర్థవంతంగా పరిపాలిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందిస్తున్నటువంటి మంచి సుపరిపాలన ఇవన్నిటినీ చూసి ఓర్వలేక ప్రజలందరికీ కూడా ఉన్నటువంటి 5 కోట్ల 50 లక్షల మంది ప్రజలందరికీ ప్రజానీకందరికీ కూడా లబ్ధి చేకూరుతుంది అన్నటువంటి విషయాన్ని తెలుసుకుని వీటినన్నిటినీ కూడా ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు పన్నుతున్నటువంటి ఈ దుశ్చర్యలు, ఈ కుట్రలు కుతంత్రాలకు
నిరసనగా మా పైన ఈరోజు చెప్పులు వేయడం, ఇటువంటివన్నీ చేయడం దీనికి నిరసనగా మేము ఈ రోజు మా అందరూ మా ఎమ్మెల్యేలందరూ కూడా దాన్ని ఒక నిరసన ప్రదర్శనగా ర్యాలీగా వెళ్లడం జరుగుతుంది. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.